భయ్యా, టైం ఎంతైంది? ఐదైంది. ఎగ్జాక్ట్ ఎంతైంది? ఫోర్ ఫిఫ్టీ ఎయిట్. ఇంకా 2 మినిట్స్ ఉంది. సంజీవన్ బాయ్, సాయంత్రం 5 గంటల అసలు వడ్డీ బాయ్ మరే ఐదింటి దాకా సాయంత్రం 5 గంటల్లో నీ డబ్బులు ఇస్తే రూమ్ రా, లేదా రాకు. సాయంత్రం 5 గంటల్లో మీరు ఇద్దరు నా స్టేషన్ మనం ఉండాలి. నాకు అర్జెంట్గా 1 లక్ష రూపాయలు కావాలి. కాక బాగుంటే నువ్వు బాగుంటావు, 5 గంటలకి మాత్రం మర్చిపోకే. నువ్వు బాగుంటావు సంజీవ్. 5 గంటల దాకా టైం. సంజీవ్ ఇంట్లో సెకండ్ పాయింట్ లేదు. మీ ఫ్రెండ్ ప్రియాంక ఇంట్లో ఉంటాను సార్. ఏమైంది? అది 5 గంటలకే నేను. నువ్వు ఆపు, నువ్వు చెప్పు. రోడ్డు క్రాస్ చేస్తుంటే ఆటో వచ్చి గుద్దపోయింది. ఇతనే నన్ను సేవ్ చేశాడు. ఓకే, నీ పేరేంటన్నావు? అది నా పేరు. 1 మినిట్. హలో నాన్న, శ్రీనివాసులు. చెప్పండి. నేను అదే పనిలో ఉన్నానమ్మా. మీ అమూల్యను మీకు అప్పగించే బాధ్యత నాది, సరేనా? ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. వీడి కూతుర్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట. వాడు నాకు రంకుమూడు రామస్వామిలా తగులుకున్నాడు. అవును, ప్రతి కంప్లైంట్ కి నానం రిచ్ చేస్తున్నారంటారు మీరు. నేను కాదు సార్. మిమ్మల్ని అడగలా. కొత్తిమీర. నీ పేరేంటన్నావు? వచ్చావా? వీడు అరుస్తాడు ఇప్పుడు. ఆటో వన్ వచ్చాడా? ఎవడాడు? వడ్డీ రాజా. వడ్డీ రాజా? వడ్డీ రాజా, నా సంగతి నీకు బాగా తెలుసు. అదే కాల్మని రాకెట్టు రాజా. కాల్మని రాకెట్టు అమ్మా, కాల్మని అంటే వడ్డీ లాగేసుకోవటం, పొలాలు లాగేసుకోవటం, ఇళ్ల పేపర్ లాగేసుకోవటం, లేడీస్ లాగేసుకోవటం. అరే, విజయవాడను మళ్ళీ పెద్దవాడు చేశారు కదరా. తమ్ముడు సార్, వాడిని నువ్వే డీల్ చేయాలి, వెళ్దాం పద. సార్ నేను ఎందుకు సార్? మీరే తమ్ముడు. నా సంగతి నీకు తెలియదు. వాడు నా తమ్ముడిని ఆటోతో కుద్దాడు. అసలే నేను టెన్షన్తో ఉన్నాను. అనవసరంగా మటర్ చేస్తాను. మటర్ వేస్ట్ చేయొద్దు. నన్ను నేను కంట్రోల్లో ఉండాలకే నేను తీసుకెళ్తున్నాను. నేను నీకు జాబిచ్చా అడగకుండానే. నేను అడుగుతున్నాను, రావాలి తప్పదు. కమాన్.